తీసిన వ్యూహం మూవీ విడుదలైంది. మొదట్లో నా స్క్రిప్ట్ నా ఇష్టం అని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ మొత్తం మీద దిగొచ్చారు. కోర్టు మొట్టికాయలు, సెన్సార్ అభ్యంతరాలతో మేకింగ్ విషయంలో రాజీ పడ్డాలని కూడా తెలుస్తుంది. అసలు రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఏమిటి, దాన్ని సినిమా రూపంలో అతను అమలు చేయగలిగాడా, ఈ విషయాలను మా మహామ్యాక్స్ అసిస్టెంట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓం ప్రకాష్ గారు నమస్తే. వ్యూహం మొత్తానికి రిలీజ్ అయింది, ఎన్నో అభ్యంతరాలు కానీ కోర్టు దాకా వెళ్ళిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, సినిమా అసలు ఎలా ఉందంటారు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే వ్యూహాన్ని ఒక కమర్షియల్ సినిమా లేకపోతే ఫీచర్ ఫిల్మ్ అని చెప్పుకోవడం కంటే కూడాను ఒక డాక్యుమెంటరీలోనో లేకపోతే ఒక పొలిటికల్ ప్రచార చిత్రం అని చెప్పుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున వ్యూహం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ థియేటర్లో ఉన్నవాళ్ళు, ఆ సినిమా చూడడానికి వస్తున్న వాళ్ళు ఎవరు అంటే వైసీపీ కార్యకర్తలు వస్తున్నారు, లేదు అంటే ఒక 5-10% టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆ సినిమా చూడడానికి వస్తున్నారు. ఎందుకు అంటే వైసీపీ వాళ్ళేమో తమ నాయకుడు జగన్ని ఎలా చూపించుంటాడు వర్మ అనేటువంటి ఒక ఆసక్తితో వాళ్ళు వస్తుంటే, పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబు నాయుడిని కానీ ఏమైనా కించిపరిచే సంఘటనలు ఉన్నాయా అనే ఉద్దేశంతో చూడడానికి కూడా జనసేన వాళ్ళు అలాగే టీడీపీ వాళ్ళు కూడా కొందరు వస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసాద్ ఐమాక్స్లో ఈ సినిమా షో వేసినప్పుడు చూస్తే కొన్నిసార్ల జగన్కి ప్రోగా ఉన్న సీన్స్లో జగన్ జై, సీఎం జగన్ జై అని చెప్పి కొందరు నినాదాలు వేస్తే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని తెర మీద వర్మ చూపించాడో అప్పుడు జై జనసేన అంటూ కొందరు నినాదాలు చేయడం కనిపించింది. అంటే ఈ సినిమా కేవలం ఏదో టీడీపీ వాళ్ళు చూస్తున్నారు, జనసేన వాళ్ళు చూస్తున్నారు కాకుండా రెండు వర్గాల వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఉత్సుకతని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని థియేటర్కి అయితే వస్తున్నారు. కానీ ఓవరాల్గా కమర్షియల్గా అంటే ఇది ఫస్ట్ మార్నింగ్ షో పరిస్థితి ఇది దీపిక. కానీ తర్వాత చూసినప్పుడు ఇలాంటి ఒక రొటీన్ డ్రామా లేకపోతే ఒక పొలిటికల్ మోటివేటివ్తో తీసిన సినిమాని సాధారణ ప్రేక్షకులు చూస్తారని మాత్రం చెప్పడం కష్టం దీపిక. కాబట్టి సాధారణ జనాన్ని ఆకర్షించే అంశాలు కానీ వాళ్ళని థియేటర్కి తీసుకొచ్చే అంశాలు కానీ ఈ సినిమాలో లేవని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఓం ప్రకాష్ గారు మొదటిసారి రివైజింగ్ కమిటీకి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ సినిమాలో ఏమైనా తేడా ఉందంటారా, రెండోసారి హైదరాబాద్లో సెన్సార్ సభ్యులు ఏ అభ్యంతరాలు చెప్పారు అసలు? అంటే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం సెన్సార్ జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు ఈ సినిమాని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్న ప్రకారం అయితే మేము సర్టిఫికెట్ ఇవ్వలేము, ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు పేరు ఉపయోగించారు, పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించారు, తెలుగుదేశం పార్టీ అన్నారు, జనసేన అన్నారు, వైసీపీ అన్నారు, అలాగే జగన్ పేర్లు కూడా అలాగే ఉపయోగించారు. వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మన రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఏమిటంటే, ఒక వ్యక్తిగా నాకు స్వేచ్ఛ ఉంటుంది, నా భావాలను సినిమా రూపంలో నేను వాళ్ళని ప్రదర్శించే ఆస్కారం ఉంటుంది, దాన్ని మీరు ఎలా అడ్డుకుంటారు, గతంలో కొన్ని సినిమాలు అలా వచ్చినాయి కదా అని కొన్ని ఉదాహరణలు ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కమిటీ మాత్రము ఏదైతే ఈ సెన్సార్ చేసే కమిటీ సభ్యులు మాత్రం దానికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వర్మ మనకు తెలుసు రివైజింగ్ కమిటీకి వెళ్ళారు, కర్ణాటక నుంచే సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. కానీ అలా వచ్చిన తర్వాత లోకేష్ కోర్టుకు వెళ్ళటము, కోర్టులో దాన్ని ఆపటము, రిలీజ్ని మళ్ళీ ఈ సినిమాని రీసెన్సార్ చేయండి, ఎందుకంటే చాలా దారుణమైనటువంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి, ఇటు లోకేష్ని తక్కువ చేసే సన్నివేశాలు కాకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని కించిపరిచే సన్నివేశాలు, అలాగే పవన్ కళ్యాణ్ కించిపరిచే సన్నివేశాలు ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కోర్టుకు వెళ్ళడం జరిగింది. లోకేష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఏమన్నారంటే రీసెన్సార్ చేయండి, రివైజింగ్ కమిటీ యూ సర్టిఫికేట్ అంతకుముందు ఇచ్చింది కానీ అది కూడా కరెక్ట్ కాదేమో అనేటువంటి ఒక డౌట్ని కోర్టు కూడా వ్యక్తం చేసింది. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే రెండోసారి చూసినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఈ స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఏదైతే సెన్సార్ రూల్స్ ఉంటాయో అంటే ఒక వ్యక్తులని అంటే సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కించపరిచే సన్నివేశాలు మీకు ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా కానీ ఎలా డైరెక్ట్గా వాళ్ళ పేర్లో పెడతారు, కాబట్టి ఒక పొలిటికల్ మోటివేట్తో ఇలాంటి సినిమాలు తీయడం అనేది కరెక్ట్ కాదు, ఏటు వాళ్ళ మనోభావాలను గౌరవించాలి తప్పితే కించపరిచే విధంగా తీయడం తగదు అని చెప్పి వర్మకు స్పష్టంగా చెప్పారు. పైగా అప్పటికే కోర్టులో ఉంది, కోర్టు కూడా ఒక డెడ్ లైన్ విధించింది ఈ తారీఖులోపు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వండి అని. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ రెండోసారి సెన్సార్ జరిగినప్పుడు వర్మకి వాళ్ళు స్పష్టంగా చెప్పినట్టుగా పేర్లు తొలగించడం ముందు చంద్రబాబు నాయుడు ఆ డైరెక్ట్గా పేర్లు ఉపయోగించకూడదు అన్న తర్వాత ఆయన అవన్నీ మార్చారు సినిమాలో. అలాగే ఫస్ట్ డిస్క్లైమర్ ఒకటి ఉంటుంది, అంటే ఇందులోని సన్నివేశాలు ఏవైనా కానీ ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు, ఎవరిని కించపరచడానికి తీసినవి కాదు, మాకు అలాంటి మోటివ్ లేదు అనేటువంటి ఒకటి చెప్పాల్సి ఉంటుంది. అది జనరల్గా వేస్తుంటారు కానీ ఈ సినిమాలో వాళ్ళు ఏం చేశారంటే సెన్సార్ వాళ్ళు ఖచ్చితంగా రామ్ గోపాల్ వాయిస్తోనే ఆ డిస్క్లైమర్ ఉండాలి అని చెప్పి చెప్పారు. ఒక భారీ డిస్క్లైమర్ని రామ్ గోపాల్ వర్మే ఇవన్నీ కల్పిత సంఘటనలు, కల్పిత సన్నివేశాలు, ఎవరికైనా కానీ పోలిక ఉంటే అది యాదృచ్ఛికంగా జరిగింది, కాకతాళీయంగా జరిగింది తప్పితే ఉద్దేశపూర్వకంగా నేను వాళ్ళని కించపరచలేదు అని వర్మతోనే చెప్పించారు. అలాంటి మార్పులు అయితే రెండోసారి సెన్సార్ జరిగినప్పుడు తీసుకున్నారు దీపిక. అయితే ఓం ప్రకాష్ గారు మొన్న యాత్ర 2 వచ్చింది, ఆ సినిమాకి ఇప్పుడు వచ్చిన వ్యూహం సినిమాకి ఏమైనా సంబంధం ఉందంటారా?
అంటే యాత్ర టూ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే అది కేవలం జగన్ని హైలైట్ చేయడం కోసము, జగన్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు, దానికి ముందు ఓదార్పు యాత్ర కావచ్చు, వాటిని హైలైట్ చేస్తూ మ్యాక్సిమం జగన్ని పుష్ చేసే విధంగా, అతని ఇమేజ్ని కాస్త బ్రైటర్ వేలో చూపించే విధంగా యాత్ర టూ సినిమా తీశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్ని హైలైట్ చేయడం కంటే కూడా మెయిన్ చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వర్మ తీశారు. అంటే చాలామంది ఫస్ట్ నుంచి అనుకుంటుంది అదే, అంటే వర్మ మానసిక స్థితి కావచ్చు, ఆయన తత్వం కావచ్చు, ఆయన తీసే సినిమాలు కానీ చూసినప్పుడు ఏదో ఒక రకంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసము బ్యాడ్ షేడ్లో చూపించడం అనేది ఆయనకు ఫస్ట్ నుంచి అలవాటు. అలాగే ఇందులో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని చూపిస్తారని అందరూ అనుకున్నారు. ఆ రకంగానే వ్యూహం టూ ఉంది, యాత్ర వ్యూహం ఉంది. యాత్ర టూతో పోలిస్తే ఆ స్థాయిలో ఈ సినిమాలో ఎమోషన్స్ అయితే పడలేదు. అంటే ఒక పొలిటికల్, ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలు వాటిని అన్నిటినీ కూడా ఒక 2 గంటల సినిమాగా వర్మ వైసీపీ వర్గాలు లేకపోతే వైసీపీ నాయకులు లేకపోతే జగన్ దృష్టితో చూస్తూ ఈ సినిమాని తీశాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు వార్త టూ కూడా పెద్ద కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు. ఏదో ఫస్ట్ 1-2 రోజులు జనం ఎలా ఉందో చూద్దామని, ఎందుకంటే యాత్ర సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో యాత్ర టూ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళారు. కానీ వ్యూహానికి అలాంటి ఆస్కారం కూడా ఉండకపోవచ్చు దీపిక. అయితే ఇప్పుడు మనకు 1 మంత్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఈ వ్యూహం సినిమా ద్వారా వైసీపీలో కూడా అలాగే టీడీపీ జనసేన వర్గాలపై ఏమైనా ఈ సినిమా ప్రభావం చూపించే ఆస్కారం ఉందంటారా? అంటే ఇక్కడ ఒక విషయం గ్రహించాల్సి ఉంటుంది దీపిక, ఎందుకంటే ఈ సినిమాలో ఒక భారీ అభియోగాన్ని రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశము జనసేన పార్టీ వర్గాల మీద పెట్టారు. ఏంటి అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కావచ్చు, రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు అంటే జనసేనని లేకపోతే పవన్ కళ్యాణ్ని టీడీపీ ఉపయోగించుకుంది, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవడం కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేశారు అనేటువంటి ఒక అభియోగం అయితే చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ వర్మ వ్యూహంలో పడకుండా లేకపోతే వర్మ ఉచ్చులో పడకుండా ఇటు టీడీపీ వర్గాలు అటు జనసేన వర్గాలు కూడాను మా ఇద్దరి కలయిక ఏపీ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళ మంచితనం కోసము, వాళ్ళని బెటర్మెంట్ లైఫ్ వాళ్ళకి ఇవ్వడం కోసం చేస్తున్నదే తప్పితే వేరే ఉద్దేశాలు ఏం లేదు, ఒకరికొకరు వెనుపట్టు పొడుచుకోవడం ఇలాంటి పనులు మేము చెయ్యము అని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎప్పుడైతే అలా నిరూపించుకుని రేపు ఎన్నికలలో ఈ కూటమి విజయం సాధించిందో వర్మ లాంటి వాళ్ళకి చెంపదెబ్బలాగా కొట్టినట్టు అవుతుంది దీపిక. అయితే ఓం ప్రకాష్ గారు, వ్యూహంకి సీక్వెల్ గా శపథం సంగతి శపథం తీస్తున్నాను, మరి కొద్ది రోజుల్లో కూడా అది కూడా రాబోతుంది అంటున్నారు కదా, మరి దాని సంగతి ఏంటి, ఎలా ఉండబోతుందంటారు ఆ సినిమా? అంటే శపథం వస్తుందా లేదా అన్నది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే వ్యూహం సినిమా సెన్సార్ అవ్వడానికే దాదాపు 2 నెలలు పోరాటం చేయాల్సి వచ్చింది. వర్మ శపథం సినిమా కంప్లీట్ అయితే అయ్యింది, కానీ ఇంతవరకు అది సెన్సార్ అయినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. కానీ అతను మాత్రం చాలా తెలివిగా ఏది 1 మార్చి వ్యూహం వస్తుంది, 8వ తారీఖు శపథం వస్తుందని చెప్పారు. కానీ 1న రావాల్సిన వ్యూహమే లేట్ అయ్యి 2వ తారీఖు వచ్చింది. కాబట్టి వితిన్ 6 డేస్ 7 డేస్లో శపథం వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది, సందేహం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే వ్యూహం సినిమాలో జగన్ సీఎం అవటంతో కంప్లీట్ అయిపోయింది. కాబట్టి శపథంలో ఏం చూపించాలని చూపిస్తే కనుక ఈ 5 ఏళ్ల జగన్ పాలన చూపించాలి. ఈ 5 ఏళ్ల జగన్ పాలన ఎలా ఉంది ఏంటి అన్నది కళ్ళకి కట్టినట్టు ప్రజలకు కనిపిస్తుంది. ఎంత మసిపూసి మారేడుకాయ చేద్దామని వర్మ ప్రయత్నించి శపథంలో చూపించాలనుకున్నా కానీ అది బూమరాంగ్ అవుతుంది తప్పితే ఏ రకంగానూ ఆ సినిమాకి ప్రేక్షకులను తీసుకురావడం కానీ లేకపోతే ఆ సినిమా ద్వారా వైసీపీ వర్గాల్లో కాస్త ఉత్తేజాన్ని నింపి లేకపోతే జనం నుంచి ఓట్లు రాబట్టుకోవడం కావచ్చు కనుక వర్మ ప్రయత్నం చేస్తే మాత్రం అది సక్సెస్ కాదు అని చెప్పచ్చు దీపిక. అయితే ఈ సినిమాలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ని వర్మ టార్గెట్ చేశారని కూడా విన్నాము, అలాగే లోకేష్ కూడా అలాగే దీనిపై కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఇందులో నిజాలు ఎలా ఉన్నాయి, అంటే ఎంతవరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ఈ సినిమాలో టార్గెట్ చేశారంటారు వర్మ? అంటే విచిత్రం ఏమిటి అంటే ఒక విషయంలో వర్మని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే యాత్ర టూ సినిమాలో మనం చూసాము అసలు రాజారెడ్డికి జగన్ ఒక్కడే కొడుకు, షర్మిల అనేటువంటి ఒక వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ ఒక్కడే కొడుకు, అసలు షర్మిల అనే అమ్మాయి ఉన్నట్టుగా అందులో ఎక్కడా సినిమాలో చూపించలేదు మనకి, షర్మిల పాత్రనే పూర్తిగా తీసి పడేశారు ఆ సినిమాలో. కానీ ఈ సినిమాలో మాత్రం షర్మిల అనేటువంటి ఒక జగన్కి చెల్లెలు ఉంటుంది, జగన్ అధికారంలోకి రావడం కోసం కానీ లేకపోతే అతను జైల్లో ఉన్నప్పుడు కానీ అతనికి సంక్షోభంలో అతను ఇరుక్కున్నప్పుడు కానీ షర్మిల అతనికి దన్నుగా నిలబడింది. ఎలా అయితే భార్య భారతి నిలబడిందో తల్లి విజయమ్మ నిలబడిందో అలాగే షర్మిల కూడా అన్నకి చాలా చేదోడు వాదోడుగా నిలబడింది అన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు. అలాంటి నిజ సంఘటనలు లేకపోతే
కొన్ని అంటే అభూత కల్పనలకు పోకుండా కొంతవరకు అక్కడ వర్మ బాగానే చూపించడానికి పోవాల్సి ఉంటుంది. కానీ వేరాజు చంద్రబాబు నాయుడిని బ్యాడ్ షేడ్లో చూపించడం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడాను కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా జగన్ని తొక్కేయాలని చూసింది అన్నది చూపించారు. అలాగే ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అప్పటికాల ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలా అయితే అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో చేతులు కలిపి జగన్ని జైల్లో పెట్టాలి అన్నట్టు చూశారన్నారు. అలాగే తమ తోటి పార్టీ అయినటువంటి జనసేనని ఎలా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు పథకాలు పన్నాడు, ఆయన వ్యూహం ఏంటి అన్నదాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ రకంగా ఇటు చంద్రబాబు నాయుడిని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ అంత అమ్మాయికి ఇంకొకళ్ళు లేరు, చంద్రబాబు ట్రాప్లో పడుతున్నాడు ఆయన అన్నట్టుగా చూపించడం కూడా జరిగింది దీపిక. అయితే ఓం ప్రకాష్ గారు, ఓవరాల్గా ఈ సినిమాకి మనము రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటారు? హిట్టా ఫట్టా ఎలా ఎలా చూడొచ్చు అంటారు ఈ సినిమాని? ఓవరాల్గా ఫైర్ రేటింగ్కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు? అంటే ఇలాంటి పొలిటికల్ సినిమాలకి మనం రేటింగ్ ఇవ్వడం అన్నది కొంత ఒక రకంగా న్యాయం కాదనిపిస్తుంది. కానీ సినిమా కథా కథనాన్ని ఎలా తీసుకున్నా కానీ, అంటే అతను నిజంగా జరిగిన సంఘటనని మచ్చిపూసి మారేడు కాయ చేసి ఇందాడు మనం అనుకున్నట్టుగా తనకి కావాల్సిన విధంగా తీసుకున్నాడు కాబట్టి ఆ కథా కథనాల గురించి మనం పెద్ద పాటించుకోవాల్సిన అవసరం లేదు, దానికైతే రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా చక్కగా ఉంది. అజ్మల్ కావచ్చు, అలాగే భారతిగా నటించినటువంటి మానస కావచ్చు, షర్మిల పాత్రధారిణి కావచ్చు, అలాగే విజయమ్మగా నటించినటువంటి సురభి ప్రభావతి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పాత్రల్ని చాలా చక్కగా పోషించారు. ఆ రకంగా చూసినప్పుడు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్కి సినిమా టేకింగ్కి మాత్రం 2 రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5.